అమ్మా, ఏంటి అలిగావా? హలో, చూడిటు లోవి, అలిగావా? చూడు, పైకెత్తు, తల పైకెత్తు, తల పైకెత్తు. లోమ్మా, ఏంటి ఒంటికన్ను రాక్షసులా చూస్తున్నావు? తనకెత్తే అవన్న ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. ఇటు ఇటు చూడు. హాయ్ అండి, మా లోమ్మ అలిగింది. ఎగ్గు పెట్టట్లేదు, ఈ నవరాత్రులు కదా ఎగ్గు పెట్టలేదని చెప్పి మా లోమ్మ అలిగింది. అలిగి ఇది మేము కుండీల కోసమని కట్టుకున్నాము, కానీ మా లోమ్మకి బాగుంది. పైనుంచి కింద చూడటానికి చూడండి, కిందికి చూస్తుంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి పెట్టలు అరిసేది ఇవన్నీ చూస్తా. అలిగినప్పుడు మా లోమ్మది ఇది అలా అలక రూమ్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఫస్ట్ లోవి గారికి ఎగ్గు పడుతున్నాను. 9 రోజుల నుంచి ఎగ్గు లేదని చెప్పి మా లోమ్మ నిన్న అలిగింది కూడా. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ లోమ్మకి ఎగ్గు పెట్టి ఆ తర్వాత మాకు ఇంట్లో ఏమేం చేశానో చూపిస్తాను. లోవి ఎగ్గిదిగో. ఇంత తొందరగా తినేస్తుందో? చాలా రోజుల తర్వాత ఎక్కువ పెట్టాను కదా. 9 రోజులు దేవీ నవరాత్రులు అయిపోయింది. ఈరోజు దుర్గామాత పూజ అయిపోయిన తర్వాత మన పూజ ఉందన్నమాట, అంటే మనకి ఇంట్లోకి పొందాను. మీకు చూపిస్తాను రండి. చికెన్ బిర్యానీ, వైట్ రైస్, చికెన్ కర్రీ, పెసరగారలు, రాగి ముద్ద, రైతా, మళ్ళీ పచ్చడి, టమాటా పచ్చడిది, నిమ్మకాయ దబ్బలు, మళ్ళీ తిన్న తర్వాత స్వీట్ ఉండాలి కదా, స్వీటు తర్వాత మళ్ళీ కూల్ డ్రింక్. ఇంతవరకు ఈరోజు మా ఇంట్లో దేవీ నవరాత్రులు అయిపోయిన తర్వాత చేసుకున్నాము. ఇవన్నీ మా ఇంట్లో మా కోసం మేము చేసుకున్నాము ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీకోసం మీరు ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసుకున్నాను కదా, నాకు బాగానే ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు తిని చెప్పాలి ఎలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, తిని అయిపోయింది, ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతున్నాము. కురబోయే ముక్కలు మరి అన్ని తిన్న తర్వాత వేడి చేసిద్ది కదా, చల్లగా ఉండటం కోసము డ్రింక్ తెచ్చుకున్నా. డ్రింక్ తాగుతున్నాను. మీరందరూ ఎంజాయ్ చేశారా పండగని బాగా?